Hi friends, welcome to my channel, Tasty Cooking Channel की स्वागतम, नेनु मी प्रशांति, इरोजु चला सिंपल गा, चला टेस्टी गा, Chinese Vegetable Fried Rice नी, एविदंगा प्रिपेर चेसकोलो चुपींच बोद्धु नानंदी, टेस्ट एते चला बोंदंदी, तपकुंद, इरसपी नच्चते, मेर कुड ट्राय चेस चुड़ंदी, इंके इंद कालसी मरी, Vegetable Fried Rice नी, एविदंगा प्रिपेर चेसकोलो, आ प्रासेस एंटो चूसेद्दामु ముందుగా స్టవ్ మీద ఒక థిక్గా ఉండే కడాయి పెట్టుకోండి. కడాయిలోని ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాతకి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. మనం ఆయిల్ వేసాం కాబట్టి అన్నం అనేది పొడిపొడిలాడుతూ చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. ఒక 15 నిమిషాల టైంలోనే మనకి రైస్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్క నుంచి వేసేసుకోండి. మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అన్నం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా పొడిపొడిలాడుతూ చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోండి. కడాయిలోని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాతకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రోజన్ బటానీని కూడా యాడ్ చేశానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో ఉప్పును యాడ్ చేసుకున్నాం కదండి, చూసుకొని యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయిన తర్వాతకి ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా సాసెస్ బాగా కలిసే విధంగా చూసుకోవాలండి. ఇలా సాసెస్ అన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టిన తర్వాత ఇందులోని మనం ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాము. ఇలా బాస్మతి రైస్ని యాడ్ చేసిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా మిరియాల పొడిని యాడ్ చేసిన తర్వాతకి వెజిటేబుల్స్ అలాగే రైస్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాతకి మరోసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని వేడి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్న తర్వాతకి పైన కొంచెం కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే నిమ్మకాయ రసం ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా తినండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చైనీస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. తప్పకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.